వీరులందరికీ కూడా ఈ రకంగా అండగా ఉండాలని సమాజమంతా వారికి అండగా ఉన్న ధైర్యాన్ని ఇవ్వాలని తప్పకుండా ఇది రేపటి తరానికి స్ఫూర్తి కావాలన్న ఉద్దేశం ముఖ్యమంత్రి గారు స్పష్టంగా చెప్పడం జరిగింది. మరి ఈ సందర్భంలో సంతోష్ బాబును తిరిగి తీసుకురాలేకపోయినా తప్పకుండా పూర్తి స్థాయిలో వారి కుటుంబానికి అండగా ఉండాలని చెప్పి ఉందామని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. నమస్కారం అండి అందరికి. ఇంకెవరన్నా పట్టుకోండి మగవాళ్ళు, లోపల తీసుకెళ్ళి పడుకోబెట్టండి. ఇట్లా మాట్లాడు అందరికీ నమస్కారం అండి. ఈరోజు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మా బాబు చనిపోయిన సందర్భంగా ముఖ్యమంత్రి గారే స్వయంగా వచ్చారండి ఈరోజు మమ్మల్ని పరామర్శించడానికి. అది మాకెంతో ఎంతో ధైర్యాన్ని ఇచ్చిందండి కేసీఆర్ గారు రావడము. స్వయంగా రావడమే కాకుండా మొన్న 2-3 రోజుల క్రితం ప్రకటించినట్లుగా పిల్లలకి సాయంగా 4 కోట్ల రూపాయలు, తల్లిగా నాకు 1 కోటి రూపాయలు తన చేతుల మీదుగా ఇచ్చారండి నాకు. అంతేకాకుండా హైదరాబాద్లో నివాస స్థలం, మా కోడలికి ఆమె అనుకున్న దాంట్లో గ్రూప్ 1 జాబు, మళ్ళీ మీ అబ్బాయినైతే తీసుకురాలేను కానీ మీ కుటుంబానికి మాత్రం ఎప్పటికీ అండగా ఉంటాను నేను, మీకు ఏ సాయం వచ్చినా మేము ఉన్నాము అనే ధైర్యం ఇచ్చారండి. ఆ ధైర్యంతో మాకు కొండంత ధైర్యం వచ్చిందండి. దీని ద్వారా నాకు తెలిసింది ఏంటి అంటే కేసీఆర్ గారి గొప్పతనం అది మాటల్లోనే కాదు చేతల్లో కూడా చూపిస్తారని ఈరోజు మా ఇంటికి స్వయంగా వచ్చి ఇవ్వడంతో అర్థమైందండి మాకు. దాని నుంచి మాకు కూడా చాలా ధైర్యం వచ్చింది. మా బాబు లేకున్నా మా మనవడికి, మనవరాలకి, మా కోడలికి, మా కుటుంబానికి పూర్తి న్యాయం చేస్తా అని చెప్పారండి. దానికి మేమెంత అందులో బాబు చనిపోయిన దగ్గర నుంచి జరుగుతున్న కార్యక్రమాలకి ఇక్కడున్న జగదీశ్వర రెడ్డి గారు ముందుండి, ముఖ్యమంత్రి గారు అన్నీ ముందుండి మాకంతా సహకరిస్తున్నారు. ఇప్పటి వరకు అలాగే చేశారండి. ఇక ముందు కూడా మేమెప్పుడు జగదీశ్వర రెడ్డి గారు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మాకు అన్నీ ముందుండి తన సహాయం చేస్తున్నారండి మాకు. దానికి ధైర్యాన్ని ఇస్తున్నారు. దానికి జగదీశ్వర రెడ్డి గారికి ఇప్పుడు నమస్కారాలు తెలియజేస్తున్నానండి, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యమంత్రి గారికి కూడా నా కృతజ్ఞతలండి, మాకంత భరోసా ఇచ్చినందుకు. మా కుటుంబానికి ఎప్పటికీ, ఈరోజే కాదు ఎప్పటికీ కూడా మీ వెంట మేము ఉన్నామమ్మా అని ధైర్యం ఇచ్చారండి. ఆ ఒక్క మాట చాలండి మాకు. అది దాంతో మాకు కొండంత ధైర్యం వచ్చిందండి. ధన్యవాదాలు.